వృశ్చిక రాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు ఎలా ఉండబోతోంది ఎలాంటి అదృష్టం వీరిని వరించబోతోంది ఎలాంటి శుభ పరిణామాలు కలగబోతున్నాయి అసలు రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ రాశి వారికి ఈ కాలంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి కాలం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఈశ్వర సందర్శనం మంచిది శుభకాలం గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు దక్కుతాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి వల్ల మంచి జరుగుతుంది బంధుమిత్రుల సహకారం ఉంటుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి ప్రయాణాలు విజయవంతమవుతాయి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం ఆదాయానికి మించి ఖర్చులు ఎదురై ఇబ్బంది పడతారు బంధువులను కలిసి ముఖ్య విషయాలు చర్చిస్తారు నూతన విద్యావకాశాల కోసం శ్రమిస్తారు స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి వ్యాపారాలలో కొంత నిదానం అవసరం ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పారిశ్రామిక వర్గాలు అగ్రిమెంట్లు కొన్ని రద్దు చేసుకుంటారు రానున్న రోజుల్లో శుభవార్తలు వింటారు ఎరుపు నేరేడు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం శివ స్తోత్రాలు పఠించండి మంచి ఫలితం ఉంటుంది తెలివితేటలకు సంబంధించి వృశ్చిక రాశివారు అందరికంటే ముందుంటారు వీరి ఆలోచనలు చాలా రోతుగా ఉంటాయి ఎటువంటి విషయం గురించి ఆలోచించినా లాభ నష్టాలను సరిగ్గా గమనించి ఆ పనిని ప్రారంభిస్తారు సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు ఈ రాశికి చెందిన ఆడవారు సాధారణంగా అకస్మాత్తుగా ఎవరిని వారంతట వారు ఆకర్షించరు ఒకవేళ ఎవరినైనా ఇష్టపడితే అతను జీవించినంత కాలం వారు తనని కళ్ళలో పెట్టి చూసుకుంటారు ఇది వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవారి పుట్టుక గుణం ఈ కారణం చేత అబ్బాయిలకు ఈ రాశి వారిని ఎక్కువగా ఇష్టపడతారు అతని ముందు జీవితం కూడా చాలా బాగుంటుంది వారు ఎల్లప్పుడూ శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు సంతోషంగా ఉంటారు ఇతరులను కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఇది పురుషులకు చాలా ఇష్టమైన గుణం వీరిని మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు వీరికి ఎప్పటికీ కూడా ఇబ్బంది కలిగించకూడదు వీరి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు వీరు చాలా నిజాయితీగా సెన్సిటివ్గా ఉంటారు వీరి ఫీలింగ్స్ ని బయటకు చెప్పరు ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచడం వృశ్చిక రాశి వారికి అలవాటు ఏ వ్యవహారంలోనూ ఓ పట్టాన అర్థం కానట్టు ప్రవర్తిస్తుంటారు అందుకే ఏదైనా ముఖ్యమైన సందర్భాల్లో వీరి అభిప్రాయం గురించి తెలుసుకునేందుకు అంతా తహతహలాడుతుంటారు అందరినీ ప్రభావితం చేసే సామర్థ్యం వీరికి ఉంటుంది మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకునే లక్షణం ఉండడంతో అందరికీ వీరిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పిల్లల అభివృద్ధి బాగా అనుకూలం రుణ సంబంధ విషయాలలో మంచి అనుకూల స్థితి ఉంటుంది కుటుంబ విషయంలో అందరి నుంచి అనుకూల పరిస్థితి ఉంటుంది కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కాలం అనుకూలం వృత్తి రీత్యా స్థాయి గౌరవం పెరుగుతాయి మీరు ఇతరులకు బాగా సహాయం చేసే అవకాశం ఉంటుంది తరచుగా శుభవార్తలు వింటారు వ్యాపార విషయంగా స్థాన మార్పు కోరుకునే వారికి ప్రస్తుతం కాలం బాగా అనుకూలిస్తుంది వ్యాపారులకు సంవత్సరం అంతా చక్కటి వ్యాపారం జరిగి మంచి ఫలితాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగులకు అన్ని కోణాల్లోనూ సానుకూల స్థితి ఉంటుంది అందరూ బాగా సహకరిస్తారు ఆశించిన రీతిలో ఫలితాలు ఉండడంలో ధైర్యంగా ముందుకు వెళ్తారు కొంచెం జాగ్రత్తలు అవసరం ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు తెలియని మానసిక శారీరక బాధలు ఉన్నాయనే భావనతో చికాకులకు లోనవుతారు మీరు స్వయంగా ప్రయత్నిస్తే చాలా కాలంగా ఉన్న సమస్యలకు ఈ నెలలో పరిష్కారాలు దొరుకుతాయి ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి రుణ ప్రయత్నాలు సానుకూలం ఉద్యోగంలో ఒత్తిడి పెరిగిన ఫలితాలు మాత్రం అనుకూలం రోజువారీ పనులు వృత్తి వ్యవహారాలు ఇబ్బంది లేకుండా సాగుతాయి ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు ప్రయత్నాలన్నీ సానుకూలమవుతాయి ఇతరుల సహాయ సహకారాలు లేకున్నా విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో కృతకృత్యులవుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక ఉద్యోగ విషయాల్లో మంచి పరిస్థితి ఉంటుంది ఈ రాశి వారు దుబారా ఖర్చులపై నియంత్రణ కలిగి ఉంటారు కష్టపడి పనిచేయడం వల్ల కెరీర్ పరంగా వచ్చే కాలం అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా వచ్చే ఒడిదుడుకులు సమసిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది తర్వాత మీ జాతకంలో గ్రహ కదలికలు కూడా బాగుంటాయి జీవితంలో అభివృద్ధి చెందుతారు నిరాశ ఒత్తిడి కుటుంబం గురించి అతిగా ఆలోచించడం చేస్తుంటారు కుటుంబ సమస్యలు వారి మనస్సుపై ఆధిపత్యం చెలాయిస్తాయి పని ప్రదేశంలో వీరికి పనులు సరిగ్గా జరగవు తమ రూల్స్ ను గట్టిగా పట్టుకుని కూర్చొని అదే దశలో ప్రయాణించడం కష్టంగా ఉంటుంది మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం మెరుగుపడుతుంది అంతేకాకుండా గతంలో చేసిన అప్పులు తీర్చగలుగుతారు ఈ సమయంలో ఖర్చులు ఉన్నప్పటికీ వాటికి తగిన ఆదాయం సమకూర్చుకోగలుగుతారు ఆర్థిక లాభాలు పెరుగుతాయి గురుదృష్టి లగ్నంపై లాభస్థానంపై భాగ్యస్థానంపై ఉండడం వలన అదృష్టం కలిసి వస్తుంది మీరు పెట్టిన పెట్టుబడి నుంచి మంచి ఆదాయం లభిస్తుంది ఆత్మ గౌరవం స్వయం ప్రతిపత్తి అధికం స్వ విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియచేస్తారు విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు వృశ్చిక రాశి వారికి ఆస్తి యోగం ఎప్పుడు కలుగుతుందంటే వారికి ఇరవై ఆరు నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలలోపు ఇళ్లు కట్టుకోవడం వాహనం కొనుక్కోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి వీరు ఎక్కువగా మీనరాశి సింహరాశి కర్కాటక రాశి వారితో కలిసి ఉంటారు ఉన్నత స్థితిలో ఉండి కూడా ఆయన ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది సమాజానికి భయపడి అట్టగోలుగా సహాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభా పాఠవాలను సాధించాలని కోరిక ఉన్నా వాళ్లు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు ఈ రాశివారు మనసులో ఉన్నది బయటపెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలిగ్గా గ్రహిస్తారు ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతగానితనంగా భావించబడుతుంది ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు మీరు ఏ దేవత అర్చన చేయాలి శివారాధన గురువులను ఆరాధించడం అదేవిధంగా పార్వతి మరియు దుర్గా ఆరాధన అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి రుణ సంబంధ విషయాలలో మంచి అనుకూల స్థితి ఉంటుంది కుటుంబ విషయంలో అందరి నుంచి అనుకూల పరిస్థితి ఉంటుంది కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కాలం అనుకూలం వృత్తిరీత్యా స్థాయి గౌరవం పెరుగుతాయి మీరు ఇతరులకు బాగా సహాయం చేసే అవకాశం ఉంటుంది తరచుగా శుభవార్తలు వింటారు వ్యాపార విషయంగా స్థాన మార్పు కోరుకునే వారికి ప్రస్తుతం కాలం బాగా అనుకూలిస్తుంది వ్యాపారులకు సంవత్సరం అంతా చక్కటి వ్యాపారం జరిగి మంచి ఫలితాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగులకు అన్ని కోణాల్లోనూ సానుకూల స్థితి ఉంటుంది అందరూ బాగా సహకరిస్తారు ఆశించిన రీతిలో ఫలితాలు ఉండడంలో ధైర్యంగా ముందుకు వెళ్తారు కొంచెం జాగ్రత్తలు అవసరం ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు తెలియని మానసిక శారీరక బాధలు ఉన్నాయనే భావనతో చికాకులకు లోనవుతారు మీరు స్వయంగా ప్రయత్నిస్తే చాలా కాలంగా ఉన్న సమస్యలకు ఈ నెలలో పరిష్కారాలు దొరుకుతాయి ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి